हाँ वही वही बोल रही है, 1 2 3 इधर बिता जी आप नीचे ड्रामा आप देख। अब आते आए आपको मैं शिकायत नहीं करता हूँ, आप ऐसा मत समझो, साहब आके मेरे को क्या करने की बोले मत समझो, मैं कोई शिकायत करने वालों से नहीं हूँ। मैं क्या पढ़ रहे हैं आप? वेरी गुड, थर्ड। आप उर्दू पढ़ रहे हैं इंग्लिश पढ़ रहे हैं? उर्दू मादरी जबान जो है आसान नहीं थे, मादरी जबान। अब दोपहर में खाना देते हैं नीचे 3 कमरे, ऊपर 2 कमरे अपनी बनाए हैं। और कुछ ये कांपन वाला उन्होंने मुझे बोल रहे बोल रहे थे जीरो परमिशन अरे बाबू ने जोड़ा पेड़ता अंटा सर डाल बाबू फोड़ता अंटा सर डाल पेड़ता अंटा जीरो परमिशन सारे के बाद आप क्या करना चाहते हैं? क्या लूँ मेरे अरे तू क्या है क्या ट्रेल आप बच्चों को जमा करें तो कुछ कर सकते हैं। अब कम से कम हर एक क्लास में 10 बच्चे भी नहीं है, हर एक क्लास में 10 बच्चे भी नहीं है। अब इंशाल्लाह इसको कंपाउंड वॉल भी मंजूर कराएंगे। अब आप ही कराना साहब, स्कूल भी आप करते 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 आप करें जब से अब तक तार कल నేను నేను కృషి కృషి చేస్తున్నాను చేస్తున్నాను నా తల్లిదండ్రుల్ని నా తల్లిదండ్రుల్ని ఉపాలు గౌరవిస్తాను ప్రతి వారితోనూ ప్రతి వారితోనూ మర్యాదగా జంతువుల పట్ల జంతువుల పట్ల దయతో దయతో ఉంటాను ఉంటాను నా దేశం పట్ల నా దేశం పట్ల నా ప్రజల పట్ల నా ప్రజల పట్ల సేవ వారి వారి శ్రేయోభిత్రై శ్రేయోభిత్రై కాబట్టి ఆ ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత అయింది। स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत। నేను కౌంట్ చేశాను నిలబడి అంత నూట మంది ఇద్దరు ఇద్దరు నలుగురు ఉన్నారు అని ఈ అమౌంట్ ఇస్ 7 రెండే రూమ్లు, ఒకటి ఆఫీస్ రూమ్, ఒకటి క్లాస్ రూమ్, ఈ వరండాలు ఇక్కడ ఏమంటే వర్షాకాలం మొన్న వర్షాలు అప్పుడైతే అసలు బాగా ఇబ్బంది ఉంది సార్, వారం 10 రోజులు వర్షాలు ఉన్నాయి కదా, వర్షాలు కలిపే కమాండ్ చేసి ఇంకెక్కడ ప్రాజెక్ట్ క్లాస్ అనేది అశోక్ రావు గారిని ఐ థాట్ గాంధీ నగర్ దీన్ని మొత్తం అకౌంట్ చూపిస్తాను అని చెప్పి చెప్పాను, జీవో చెప్పి నేను మొత్తం పెట్టేసిన గాంధీ నగర్ అని చెప్పాను, మాకు అనుకోకుండా ఏమైంది కాబట్టి ఈ 2 crores మాకు ఏవైతే ఇచ్చిందో వాటిని గవర్నమెంట్ తీసేసుకుంది, తీసేసుకునేప్పుడు మన ఊరు మన పడి పెట్టి అంటే ఒక మా ఎమ్మెల్సీలే అని కాదు, ఎమ్మెల్యేలే ఎమ్మెల్సీలే అందరూ తీసేసుకుంది అన్ని
అన్ని స్కూల్ అన్ని స్కూల్లో అన్ని స్కూల్ల నుంచి స్కూల్ గ్రాంట్ కి సంబంధించిన అకౌంట్ క్లోజ్ అవసరం ఉన్నాయి తీసుకుందామంటే కూడా ఇప్పుడు లేవు సార్ డబ్బు इंटरवाली पनी का वास्तव में मुफ्ईना फेल गांधी नगर हाई स्कूल एद मतलब जगित्याल पट्टण पुरातनम पाठशाल ఒకప్పుడు జగిత్యాల పట్టణానికి సంబంధించి ఓల్డ్ హైస్కూల్ ఎంతైతే ప్రాధాన్యత సంతరించుకుందో గాంధీనగర్ హైస్కూల్ కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వాస్తవంగా గాంధీనగర్ ఈ ప్రాంతమంతా ఎక్కువగా 90% దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు నివాసితమై ఉండేటటువంటి ప్రాంతం. ఒకప్పుడు ఏది ఉన్నదో అంటే వాస్తవంగా దేశానికి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ वेमेंटे दिन कावास अकामडेशन वसति सौकर्य कुरवड़ों पिलो तलू अभद्रता भाव तो अटे स्कूल भवन पुरातन कावड़ों शिथिलावस्थ चेरको अद्चुड़ पैन पड़ती अभद्रता भाव तो वो पिल पंपा भयपड़ी रेवल स्ट्रेंत पैबड़े पाठशाल అండ్ అప్రేదితునదో ప్రత్యేకంగా స్పెషల్ ఈవినింగ్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుండే. నా గుర్తు అశోక్ రావు గారు అని చెప్పిన హెడ్ మాస్టర్ ఉంటారు ఇక్కడ. వారు ఉండగా ఏదితుందో స్పెషల్ గా ప్రత్యేకంగా ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కూడా ఏదితుందో ఎస్ఎస్సి విద్యార్థుల కొరకు ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుండే చెప్పంటున్నా. ఈ స్కూల్ ఈ ప్రాంత నిరుపేద వర్గాల యొక్క ఆర్థిక స్థితిని దృష్టి ఉంచుకొని వాళ్ళ విద్య ప్రోత్సహించాలని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మన ఊరు మనబడి అనేటువంటి కార్యక్రమాన్ని అమలుకి ఏదైతుందో తెరమీదకి తీసుకురావడంతోని అంటే వాస్తవంగా ఎక్కడ నిరుపేద విద్యార్థులు విద్యాబోధన సౌకర్యం పొందుతారో ఆ పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బేసిక్ ఏదైతుందో ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాలలో బస్సులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి ఒక గాంధీనగర్ హై స్కూలే కానీ ఇప్పుడు నేను విజిట్ చేసిన అమీనాబాద్ ప్రాథమిక పాఠశాల కానీ ఇటువంటి అంత నిరుపేద వర్గాల పిల్లలు కాబట్టి ఇదేమైపోయింది. ఇక్కడ స్ట్రెంత్ ఏదైతుందో కేవలం వందే ఉన్నదని చెప్పని దీన్ని పక్కన పెట్టించడం చెప్పండి. అంటే బేసిక్గా అకామిడేషన్ కొరవడంతో స్ట్రెంత్ ఆశించిన మేరకు పొందలేకపోతుంది. అట్లా ఇంకా దీనికి సంబంధించిన ఒక రెండు రూములు రోడ్డుకు ఆవల వైపు ఉన్నాయి. అంటే రోడ్డు క్రాస్ చేసుకోవాల్సి వస్తుంది పిల్లలు. కాబట్టి ఏదైతుందో ఆ రెండు తరగతి గదులు వినియోగించుకునే పరిస్థితులు లేవు. టీచింగ్ స్టాఫ్ కూడా ఒకప్పుడు ఏదైతుందో ఇక్కడ 10 పైన టీచింగ్ స్టాఫ్ ఉండేది, ఇప్పుడు 7కి పరిమితం అయిపోయింది. 4 ఉపాధ్యాయ పోస్టులు ఏదైతుందో ఇక్కడికి వెళ్ళి ఈ స్టూడెంట్ స్ట్రెంత్ తగ్గిపోయింది అనేటువంటి ఒక నెపంతో షిఫ్ట్ చేసి, అంటే స్టూడెంట్ స్ట్రెంత్ తగ్గిపోవడానికి కారణము అకామిడేషన్ కొరవడంతో. ఇవాళ స్టూడెంట్ స్ట్రెంత్ తగ్గిపోయిందని చెప్పని ఉపాధ్యాయుల పోస్టులు షిఫ్ట్ చేసి కాబట్టి ఏదైతుందో ఇవన్నింటికి మూలం మనం ఈ అకామిడేషన్ అనేది ప్రధానమని చెప్పంటాడు.
నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఏదైతే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలా గాంధీనగర్ ఉండేట ఒక ప్రాధాన్యత దృష్టి ఉంచుకొని ఇలా జగిత్యాల పట్టణానికి ఇది దూరంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం, వెలిసి ఉన్నటువంటి ఒక ప్రాంతం అని చెప్పి అంటున్నా. ప్రైవేట్ పాఠశాలలో బోధన సదుపాయం పొందడం వీళ్ళకి ఆర్థికంగా భారమవుతుంది. అయినప్పటికీ కూడా విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించుకొని ప్రైవేట్ పాఠశాలలు విద్య లేక ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టి ప్రోత్సహించాలని చెప్పి భావిస్తున్న తరుణం లోపల ఇక్కడ కావలసినటువంటి ఒక బోధన సదుపాయాలు పెంపొందించడానికి అయితే గతంలో ఉన్నటువంటి ఒక పోస్టులన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి రిపాట్రియేట్ చేసే విధంగా, రెస్టోర్ చేసే విధంగా చర్యలు చేపట్టడంతో పాటుగా తక్షణం ఏదైతే ఉందో కనీసం ఒక 6 తరగతి గదులు కావాలి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వర్కింగ్ కండిషన్లో ఉండే కేవలం 2 తరగతి గదులు మాత్రమే కనబడుతున్నాయి. ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే ఉందో కింద 2 పైన 2 4 తరగతి గదులు ఒకే స్థానంలో కట్టడానికి అవకాశం ఉందని చెప్పండి. కాబట్టి తక్షణం ఏదైతే ఉందో ఇక్కడ తరగతి గదుల వసతి సౌకర్యం ఇప్పుడు మనం మంజూరు పొందినట్టయితే అట్లీస్ట్ రాబోయే అకాడమిక్ ఇయర్ వచ్చే విద్యా సంవత్సరం వరకన్నా మనకు ఉపయోగంలోకి వస్తాయి. సో దాని స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా బాలికల స్ట్రెంత్తో పాటుగా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి 106 విద్యార్థుల్లో 90 మంది దళితులు అని చెప్పంటారు. అది గమనించాల్సిన ఒక విషయం అని చెప్పంటారు. ఇప్పుడు ఉన్నట్టు ఒక ప్రస్తుత విద్యార్థుల సంఖ్య 106 ఉంటే 106లో 90 మంది దళితులు అని చెప్పంటుంది. ఆ దళితుల సంఖ్యను పరిగణలోకి తీసుకునైనా ఈ పాఠశాల కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.